నా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాను, భారతదేశాన్ని మాత్రం జనం ముందు దోషిగా నిలబెడతాను అని చెప్పినటువంటి పాకిస్తాన్కి ఇప్పుడు అతిపెద్దదైనటువంటి షాక్. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాక్ ఆటలు సాగలేదు. అంతకుముందు భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలు జరిపి ఆ ఉగ్రవాదులు పుట్టుకొచ్చింది తమ దేశంలోనే అయినా వాళ్ళని ఒక కాశ్మీరీ స్వతంత్ర సమరయోధులు అంటూ ప్రపంచం ముందు చెప్పి అట్లాంటి ఉగ్రవాదుల నుండి మా దేశాన్ని రక్షించుకోవాలంటే మాకు కొంచెం సాయం చేయండి అంటూ బిచ్చమెత్తుకున్నటువంటి పాకిస్తాన్, దాంతో దజ్జాలు ఒలకబోసినటువంటి పాకిస్తాన్, ఆ తర్వాత మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఉగ్రవాద కార్యకలాపాల విస్తృతికి అవకాశం లేకుండా పోయింది. నోట్ల రద్దు లాంటి పరిణామాల తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలకి చెక్ పడినటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో అయినా కూడా చేయాలన్నటువంటి ఆత్మాహుతి దాడులు ప్రయత్నిస్తే ఆత్మాహుతి దాడులకి ప్రతీకార దాడులు ఎట్లా ఉంటాయో భారతదేశం చూపెట్టింది. పాకిస్తాన్ బోర్డర్స్ లోపలికెళ్ళి భారత్ కొట్టొస్తే, ప్రపంచం మొత్తం భారత్ వెంట నిలబడితే, అభినందన్ అనేటువంటి ఒక భారత సైనికుడిని అడ్డుపెట్టి నాటకం ఆడాలనుకున్నటువంటి పాకిస్తాన్కి మిస్సైల్స్తో జవాబు చెప్పింది తప్పించి దౌత్యంతో బ్రతిమలాడి తీసుకురావాలని భారత్ అనుకోలేదు. అంటే భారత్ నిజంగా ఆయుధాలతో నిలబడితే పాకిస్తాన్ బతుకేంటో చూపించింది మాత్రం మొట్టమొదటిసారి మోడీ సర్కారే. అంతకుముందు ఏం జరిగినా వెంటనే కాశ్మీర్లో అరాచకం జరిగిపోతుంది, మానవ హక్కులు ఉల్లంఘన అయిపోతున్నాయి అంటూ ప్రపంచ దేశాల ముందు గొల్లుమనేటువంటి పాకిస్తాన్ ఇప్పుడు అలా అనడానికే లేనటువంటి పరిస్థితి. వేర్పాటువాద పార్టీలను అడ్డం పెట్టి నాటకాలనేటువంటి పాకిస్తాన్కి ఆ వేర్పాటువాదులని హీరోలుగా కాకుండా జైల్లో ఖైదీలుగా చూపించినటువంటి పరిస్థితి భారత్ ప్రస్తుతం చేసింది. దాని పర్యవసానమే వేర్పాటువాదులు ఉగ్రవాదులని, అలాగే పాకిస్తాన్లో పార్టీల పేరుతో ఉన్నటువంటి ఉగ్రవాదిని నిజంగానే ఉగ్రవాదిని ప్రకటింపజేయడంలో భారత్ సక్సెస్ అయింది. అట్లాంటి దశలో భారతదేశం విదేశాంగ రక్షణ విధానంలో తీసుకున్నటువంటి వైఖరికి కుదేలైనటువంటి పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో మోడీని గద్దెదించాలన్నటువంటి ప్రయత్నం చిట్ట చివరి దాకా చేసింది. అందుకు అనుగుణంగానే మోడీ మీద ప్రకటనలు కానీ, అందుకు అనుగుణంగానే మోడీని గద్దెదించాలన్నటువంటి ప్రకటనలు కానీ చేసింది. దాని పర్యవసానం ఈ రోజున ఎదురు చూస్తోంది. పాకిస్తాన్ని నిలబెట్టి కలబడగలిగినటువంటి శక్తివంతమైనటువంటి ప్రభుత్వం మరొకసారి పూర్తి మెజార్టీతో పవర్లోకి వచ్చింది. ఇక పైన ఉగ్రవాద కార్యకలాపం జరిగితే నిజంగానే పాకిస్తాన్లోని లాహోర్ని కూడా లెక్కేసుకోవాల్సి వస్తుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదో ఒక రోజున విముక్త అవ్వక తప్పని పరిస్థితి వస్తుంది. బలూచిస్తాన్ లాంటి ప్రాంతాలు ప్రత్యేక దేశం అవ్వక తప్పని పరిస్థితి వస్తుంది. పాకిస్తాన్ భారతదేశంలోకి ఎంటర్ అయితే పాకిస్తాన్ మూడు ముక్కలైనా ఆశ్చర్యపోనక్కర్లేదనేటువంటి సంకేతం ఇవ్వగలిగినటువంటి ప్రభుత్వాన్ని భారత ప్రజలు ఇచ్చారు. ఇక పాకిస్తాన్ కంట్రోల్లో లేకపోతే దాని బ్రతుకే బస్టాండ్ అవుతుంది.